ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. నక్షత్రాలు సిరీస్ చేస్తున్నాం అండి. అయితే వాళ్ళ రోహిణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, అండ్ వాళ్ళ కర్మలు కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో రోహిణి నక్షత్రం చాలా మంచి నక్షత్రం అండి. మా ఇంట్లో కూడా రోహిణి నక్షత్రంలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈ నక్షత్రం గురించి చెప్పడం చాలా ఈజీ. నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళల్లో ఒక వ్యక్తి కూడాను రోహిణి నక్షత్రంలో పుట్టున్నారు. ఎవ్రీడే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. చాలా మంచి నక్షత్రం అండి ఇది. ముహూర్తం ప్రకారంగా కానివ్వండి, చాలా మంది రోహిణి డైరెక్ట్ పేరే పెట్టేసుకుంటారు, ఆ నక్షత్రం పేరే అమ్మాయిలకి పెట్టేసుకుంటారు, బాగా కలిసి వస్తుంది. సో ఈ నక్షత్రం వచ్చేటప్పటికండి దీనికి మనకి ఎడ్ల బండితో సింబాలిక్ అండి. మనకి ఎడ్లు ఉంటాయి, బండిని లాగుతూ ఉంటాయి. ఈ పేరు చెప్పంగానే మైండ్లో మనకి ఎలాంటి ఫీలింగ్స్ వచ్చేదో చూడండి. ఈ పొల్యూషన్లు, ఈ కార్లు, మోటార్లతో ఒక ఎడ్లు ఎడ్లుని ఒక బండి లాగుతూ ఉండే ఆ నక్షత్రాన్ని అలా చూపిస్తుందంటే ఎంత బాగుంటుంది. ప్రౌడ్ కూడా చూడండి, అసలు ఏదో తెలవని ఆనందం వచ్చేసింది. ఎడ్ల బండి మనకి గంటలు కట్టుకొని టంగు టంగుని వెళ్తా అంటే ఎలా ఉంటుందండి, అయ్యో మోసుకొని వెళ్తా ఉంటే వెనక పెట్టుకొని. సేమ్ అండి, ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా అది ఆ గొప్ప మహర్షులు వాళ్ళకి అలా పెట్టారు కానండి. మా ఇంట్లో ఒకళ్ళు రోహిణి నక్షత్రంలో వాళ్ళు ఉన్నారు, నేను నేర్చుకున్న వాళ్ళల్లో కూడాను మా గురువులు ఒకళ్ళు రోహిణి నక్షత్రంలో ఉన్నారు, అలానే ఉంటారండి వాళ్ళు ఆ మనుషులు. సో చెప్తాను, ఇది స్టార్ ఆఫ్ అసెంట్ మూవింగ్ అప్ అంటే ఒక ఎడ్ల బండిని ఏం చేస్తుందండి, సింబాలిక్ మనకి ప్రాస్పెరిటీని చూపిస్తూ ఉంటుంది, తీసుకుని వెళ్తూ ఉంటాయి అన్నమాట. వచ్చిన పంటలు కానివ్వండి, లేదంటే ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానీ ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతూ ఉంటామండి. అంటే మనకి అభివృద్ధిని వైపు తీసుకెళ్ళటానికి ఒక ఒక రిప్రజెంటేషన్ చేస్తుంది ఇది. ఆక్స్ ఎడ్ల బండిని మనకు చూస్తూ ఉంటాం, స్టార్ ఆఫ్ అసెంట్. మన జీవితంలో పైకి వెళ్ళాలనుకుంటే కావాల్సిన శక్తి ఏదైతే ఉందో అది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు మనకి ఇస్తారండి. ఇట్స్ అ వెరీ సింపుల్, వెరీ బ్యూటిఫుల్ అండి. తర్వాత ది పవర్ టు మేక్ థింగ్స్ టు గ్రో. ఉన్న పొజిషన్ నుంచి ఇంకా పొజిషన్కి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటే అలాంటి చేయగలిగే శక్తి ఈ రోహిణి నక్షత్రం అనుకుంటుంది. ఎంజాయ్మెంట్, క్రియేటివ్ ఎక్స్పాన్షన్, ఫెర్టిలిటీ, సారవంతంగా ఒక సృజనాత్మకంగా ఒక బ్లిస్ఫుల్గా ఏదైనా వర్క్ చేయాలి ఎవరైనా ఉంటే కనుక రోహిణి నక్షత్రం అండి. అందుకని ఈ నక్షత్రం ముహూర్తాలకు బలే పడేస్తారండి. భవిష్యత్తులో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి, ఒక క్రియేటివ్ ఎక్స్పాన్షన్ ఉండాలి, ఒక మంచి ఏమంటారు ఫెర్టిలిటీ సత్వాన్ని కనుక ఉండాలంటే ఈ నక్షత్రాన్ని వాడతారండి. చాలా బాగుంటుంది నక్షత్రం. పురాతన గ్రంథాల్లో రెండు గ్రంథాలను తీసుకున్నానండి. ఒకటి దైవజ్ఞ విలాస అనేది సెకండ్ అండి, ఫస్ట్ మానస్ సాగర అని. ఈ పురాతన గ్రంథాలు ఇవి ఎప్పుడు దాదాపు మనకు 1500 నుంచి 2000 సంవత్సరాల క్రితంలో అప్పట్లో స్క్రిప్ట్ చేసిన గ్రంథాలు అవి. ఇంకా అంతకుముందు చెప్పడం నుంచి ఉన్నాయి మనకు ఐడియా లేదు, బట్ స్క్రిప్టింగ్ మాత్రం యాజ్ పర్ హిస్టోరియన్స్ ఆ టైంలో చేశారని చెప్పేసి ఉందండి మన బుక్స్లో దొరికినాయి. ఇవి ఈ నక్షత్రాల గురించి వాళ్ళల్లో మనకి ఏం చెప్పారు ఒక రెండు గ్రంథాలు తీసుకొని చూద్దామండి సాంపుల్గా. ఒకటేపటికి వాళ్ళకి ఏం చెప్తారంటేనండి, ఫస్ట్ మానస గరాన్ని ఫస్ట్ శ్లోకంలో వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు సురూప చూడంగానే అట్రాక్టివ్ పీపుల్ అనమాట. నేను ఎవరైతే దగ్గరైతే ఆస్ట్రాలజీ నేర్చుకున్నానో వాళ్ళ ఏజ్ 65+ ఉంటుంది, రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ వంశ పరంపరంతా ఆస్ట్రాలజీ ఉంది, వాళ్ళు నేర్పడానికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను అనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే దూరం నుంచి చూసిన వెంటనే వాళ్ళ ఏజ్ హార్డ్లీ మనకు 35 అనుకుంటాం అంతే, 40. దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఏజ్డ్ ఉన్నారని చెప్పేసి. అటైర్ కానివ్వండి, అలంకరించుకునే స్టైల్ కానివ్వండి, చాలా యంగ్స్టర్స్ ఉంటారు చూడంగానే. సురూప చిరధీమ అని చాలా ఫిక్స్డ్ ఫోకస్డ్గా ఉంటారు వాళ్ళు. తర్వాత భోగభక్ష చాలా ఎంజాయబుల్గా ఉంటారు అన్నమాట, ఏ పని చేసినా కానివ్వండి ఒక లగ్జరీ కంఫర్ట్ని ఎంజాయ్ చేస్తూ, ఓకే భోగభాగాలతో ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సురత ప్రియ చక్కగా అందరితో మాట్లాడుకుంటూ కలివిడిగా తిరుగుతూ ఉంటారన్నమాట. తర్వాత ప్రియ వాక్ చతుర్దక్షో చాలా లవ్లీగా అందరితో మాట్లాడుతూ, అంటే ఒక చతురత్వం కూడిన ఒక స్పాంటేనియస్గా ఒక చిన్న ఫన్ను లాగా ఉంటుంది వాళ్ళు ఏదో చేసినా సీరియస్గా ఉండదు అనమాట వాళ్ళతో. దక్ష మంచి ఎక్సలెంట్ ఎగ్జిక్యూటర్స్ అండి, ఒకసారి ఏదైనా పట్టుకున్నారంటే వాళ్ళు ఎంత లవ్లీగా ఉన్నా కానీ పని విషయంలో నవ్వుతూనే ఒక ఖుషీ ఖుషీగా మాట్లాడుకుంటూనే ఆ పని చేసేస్తూ ఉంటారు అనమాట. తేజస్వి మంచి బ్రైట్ ఫ్యూచర్తో ఉంటుంటా. ధాతృ దిశ్య యజహ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో వీళ్ళు టక్క నిలిపించేస్తారు, ఎందుకంటే వాళ్ళ నేచరే అది, ఎక్కడైతే ఆగున్నారో వాళ్ళు ముందుకు తీసుకెళ్లే నేచరే ఆ నక్షత్రం కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయేసి ఎక్కడైనా స్టక్ అయ్యే ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయేసి వెంటనే టక్కన వాళ్ళకి హెల్ప్ చేసేస్తారు తెలవకుండా. అవి కూడా చిన్నది, ఒక చిన్న ఫ్లవర్ ఇవ్వటం, చిన్న బొట్టు పెట్టడం, ఒక చిన్న చాక్లెట్ ఇవ్వటం, ఒక సింపుల్గా వాళ్ళని చిన్న చిన్న విషయాలతోటి వాళ్ళని ఉన్న సీరియస్నెస్ తీసేసి ఒక ప్రోగ్రెసివ్ ట్రాక్లో పెడతారు. తర్వాత రెండో గ్రంథంలో వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం చెప్తారంటే జన్మ కర్మ కుశల, వాళ్ళు వర్క్ చేయటంలో ఎక్స్పర్ట్స్ అనమాట. ఓకే బై భర్త అంట. కృషి వలహ వాళ్ళు బిజినెస్ కానివ్వండి అగ్రికల్చర్ కానీ బెస్ట్గా ఫిట్ అవుతారు అండి. కృషి వలహ చారుశీల అంటే బ్యూటిఫుల్గా ఉంటారు, బ్యూటిఫుల్ విత్ లగ్జరీగా డెకరేట్ చేసుకుని ఉంటారని చారుశీల అంటారు. అందం కాదు, అందంతో పాటు బాగా డెకరేట్ చేసుకొని ఒక చక్కగా ఉంటారు అనమాట వాళ్ళు. విలాసాత్ కళేబరహ
చూడండి, విలాసత్ కళే బరహ అంటే ఫిజికల్గా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ కాంటెంపరీలో మనకి రిసెప్షనిస్ట్ అంటారు, కోఆర్డినేటర్స్, ఫ్రంట్ ఆఫీస్లో ఉండేసి రాగానే నమస్తే చెప్పటం, మీకేం కావాలండి, వీళ్ళు ఇక్కడ ఇక్కడ దూరం తిరుగుతుంది, ఇక్కడ ఇలా వెళ్తుంది అని ఒక కోఆర్డినేట్ చేసి వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతుంటారు. ఈవెంట్ చేసినప్పుడు ఒకళ్ళు ఇలా అలా తిరిగేస్తూ ఉంటారు అనమాట, చక్కగా డెకరేట్ చేసేసుకునే అందరికి ఏమేమి కావాలో చిన్న చిన్న గమనిస్తూ ఒక కోఆర్డినేట్ లాగా చేస్తూ ఉంటారు అనమాట. అది విలాసాత్ కళేబరహ అంటే మీనింగ్ అదనమాట. తర్వాత వాగ్విలాస, వాళ్ళు మైక్ పట్టుకున్నారంటే చక్కగా ఒక ఒరేటరేషన్ అనమాట, బ్రహ్మాండంగా ప్రసంగించేస్తారు అనమాట. తర్వాత కవిత అఖిల ఆశయో, కవిత్వం అన్నా పాండిత్యం అన్నా కానీ దాని మీద బాగా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి ఏదైనా చేయాలన్న ఒక ఆశయం వాళ్ళ లైఫ్లో ఉంటుందన్నమాట. రోహిణి భవేత్ ఎస్య జన్మభం, ఆ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాయి అని చెప్పేసి మనకి దైవజ్ఞ విలాసన గ్రంథంలో రాసిందండి. సో ఇవి రెండు చూస్తే మనకు ఒకటే తెలుస్తుంది, వాళ్ళు చాలా చక్కగా డెకరేట్ చేసుకుంటారు, చక్కగా మాట్లాడతారు, ఎక్కడన్నా ఏదైనా ఎవరికైనా దృష్టిలో ఏదైనా స్ట్రక్ అయినట్టు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేస్తారంట. ఓకే, వెరీ గుడ్ అండి. యా, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా మంచి నక్షత్రం అండి, ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అండి. సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే మన నాలుగు పాదాలు నాలుగు ప్లానెట్స్ రూల్ చేస్తూ ఉంటాయి, అంటే నాలుగు ఫ్లేవర్స్ అనమాట. ఒకటి ఫస్ట్ది మార్స్, వీళ్ళు కొంచెం బాగా బ్రైట్ కలర్ రెడ్డిష్గా ఉండి కొంచెం యాంగ్రీగా ఉంటారు, జుట్టు అంతా బాగా పెంచుకొని ఉంటారు. వీళ్ళు కొంచెం పూర్గా ఉంటారు ఫైనాన్షియల్గా, పర్ఫెక్ట్ రిసెప్షనిస్ట్ అని చెప్పుకోవాలి. రిసెప్షనిస్ట్ ఇలా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ ఆ క్యాడర్లో ఉంటారు వీళ్ళు బాగా. తర్వాత రోహిణి పాద రూల్ బై నెక్స్ట్ వీనస్ వస్తుందండి. వీళ్ళు వచ్చేటప్పటికీ దే విల్ బి టాల్, పొడవుగా ఉంటారు, దేవుడు అంటే బాగా భక్తిగా ఉంటారు, మంచి బిహేవియర్ తగిలి ఉంటారు, మంచి ధనం ఉంటుంది వీళ్ళ దగ్గర, ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. వెల్త్ ఆఫ్ క్యాటిల్స్ అండ్ యానిమల్స్, వీళ్ళు కనుక డైరీ ఫార్మ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టుకుంటేనంటే భలే ఉంటారండి వీళ్ళు. ఆ ప్రొఫెషనల్ ఉంటే కానీ బాగా కలిసి వస్తుంది, ముందే చెప్పాను ఇది ఎద్దు లాగుతూ ఉంటుందని చెప్పేసి. తర్వాత కంట్రోల్ ఆఫ్ ఇంద్రియాస్. సో ఈ రోహిణి నక్షత్రంలో ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ పాదం అంటే సెకండ్ పాదం. వీళ్ళు మనకు ఒక రకం చెప్పాలంటే హైఫై లైఫ్ ఉంటుందన్నమాట, లైక్ ఫ్లైట్స్లో ఎయిర్ హోస్టెస్ కానివ్వండి, మూవీ యాక్టర్స్ కానీ వీళ్ళల్లో చాలా బాగుంటారు వీళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి రోహిణి థర్డ్ పాద రూల్డ్ బై ది మెర్క్యూరీ ఉంటుందండి. ఈ మెర్క్యూరీ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మెర్క్యూరీ ఉంటుందో టాకింగ్ పవర్, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటుంది, అందుకని వాళ్ళు పోయిట్ అవ్వటం కానివ్వండి, వెల్త్గా ఉండటం కానివ్వండి, అకౌంటెంట్స్ డస్ ఆల్ వర్క్స్ ఇన్ ద ఫ్రెండ్లీ మేనర్ విత్ సక్సెస్. మెర్క్యూరీ ఉండటంతో వాళ్ళు ప్రాసెస్ చేసేస్తూ ఉంటారు ఫాస్ట్గా ఈ స్మూత్ మేనర్. రోహిణి ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి మూన్ అండి. మూన్ ఉండటం వల్ల ఇంకా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది అన్నమాట, లైక్ ఇట్ బై రిలేటివ్స్, బంధువులతో మంచి పేరు వచ్చేస్తుంది, ఇంటెలిజెంట్గా ఉంటారు, వాళ్ళంతా హెల్ప్ఫుల్ అదర్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డివోటెడ్ టు లాస్ట్ విష్ణుమూర్తిని, తిరుపతి బాలాజీ స్వామిని, వెంకటేశ్వర స్వామి కానీ బాగా పూజిస్తూ ఉంటారు అన్నమాట, కృష్ణుడు కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఎక్సెప్ట్ ఫస్ట్ పాదం, రెస్ట్ మూడు పాదాలు చాలా బాగుంటుందండి. ఓకే, సో ఫస్ట్ పాదం వాళ్ళకి ఏమంటే కొంచెం మార్క్స్ ఉంటాం, వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళు కొంచెం కామ్ డౌన్ కూల్గా ఉండాలి. కానీ వీళ్ళు కూడా రిసెప్షనిస్ట్ మిలిటరీలోనూ హాస్పిటల్లో కూడా ఉంటారు, అక్కడ రిసెప్షనిస్ట్గా ఉంటారు కానీ అక్కడ నవ్వుతా చలాకీ కొంటే కుదరదు హాస్పిటల్స్లో, కొంచెం అంటే డిగ్నిటీగా ఉండాలండి. తర్వాత ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ వచ్చేటప్పటికి వీళ్ళు బెస్ట్ ప్రొఫెషన్ అగ్రికల్చరల్, మనం ముందే చెప్పుకున్నాం ఒక ఎడ్ల బండిని చూపిస్తుందండి. వీళ్ళకి అగ్రికల్చరల్ ది బెస్ట్గా ఉంటుంది వాళ్ళకి. ఆర్ట్స్ తర్వాత వచ్చేటప్పటికి కాస్మెటిక్స్, ఎందుకంటే బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడానికి జ్యువెల్స్, తర్వాత సెక్స్ థెరపిస్ట్, బ్యాంకర్స్, ఆటో ఇండస్ట్రీ, షిప్పింగ్ టెక్స్టైల్స్, ఆల్ ఆక్వాటిక్ ప్రోడక్ట్స్కి సంబంధించిన చాలా బెస్ట్ ప్రొఫెషన్స్ కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా కానీ బాగుంటారండి, మంచి నక్షత్రం. సో 29th ఇయర్స్లో వాళ్ళకి గెట్ సెటిల్డ్ ఇన్ ద లైఫ్ విత్ పవర్ అండ్ పొజిషన్ చాలా ఎర్లీగా సెటిల్ అయిపోతారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు అందులో సెటిల్ అయిపో 30 ఇయర్స్కే సెటిల్ అయిపోతారు. చాలా క్విక్గా లైఫ్లో సెటిల్ అయిపోయే నక్షత్రం ఈ రోహిణి నక్షత్రం. 38th గెట్స్ ఫైనాన్షియల్ గెయిన్స్ అండ్ గ్రోత్, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండేసి ఇంకా ఒక దాంట్లో వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు వెనక్కి చూడరు. ఆర్థిక లావాదేవీలు బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది, మంచి నక్షత్రం అండి రోహిణి. అందుకనే వాళ్ళకి అమ్మాయిలు పుట్టగానే రోహిణి అని పేరు పెట్టేస్తారు, ఆ నక్షత్రం బలం ఉంటుందండి. తర్వాత ఇందులో మనకి కొంచెం గండాలు ఉన్నాయండి, నక్షత్ర దోషం ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ పాదాలకి మదర్కి మేనమామలకి గండ ఉంటారు. వీళ్ళకి నా అబ్జర్వేషన్ ప్రకారం ఏమిటండి, వేరే ఆస్ట్రాలజర్ చెప్పుకున్నారు నాకు ఐడియా లేదు, పాదాలు గండాలు ఉన్నప్పుడు జనరల్గా మన నూనెలో మొహం చూపించటము, ఆ నక్షత్ర శాంతి చేపించటము, తర్వాత రుద్రపు హోమం చేపించటం, తర్వాత అవి కాకుండా మన నవగ్రహ శాంతి హోమాలను చేపిస్తారు. వీటితో కాకుండా నేను అసోసియేట్ అయిన ఆర్ట్ ఆఫ్ లీంగ్లో ఏం చేస్తూ ఉంటానండి, వాళ్ళకి ఉపనయనం చేయించేస్తారు. ఓకే, ఏమవుతుందంటే ఉపనయనం ఎప్పుడైతే ద్విజ అంటారు అప్పటిదాకా వాళ్ళు అంటే ఈ ఉపనయనం ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, మనం జనరల్గా బ్రాహ్మిన్స్ తర్వాత ఇలా కొంతమంది అనుకుంటారు, కానీ ఉపనయనం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, అన్ని కులాల్లో పుట్టినోడు చేసుకోవచ్చు, లేడీస్ కూడా ఉపనయనం చేసుకోవచ్చు. ఓకే, నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉండడం వల్ల అక్కడ ఇది ఎంకరేజ్ చేస్తారనమాట. ఈ ఇక్కడ పుట్టినప్పుడు ఎక్కడైతే నక్షత్ర దోషం ఉందో వాళ్ళకి ఒక 5 ఇయర్స్, 6, 8 ఇయర్స్ రాగానే వాళ్ళని వెంటనే ఒక మంచి ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోయేసి ఉపనయనం చేపించేస్తే ఈ ఉపనయనం రెండో భర్తతో సమానం.
ఫస్ట్ భర్తలో జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే ఈ ఉపనయనం చేస్తే దానికి ఆ కర్మలన్నీ పోయేసి ఇంకా ప్యూరిఫై అవుతారనమాట. లైఫ్ చాలా బాగుంటుంది. సో గాయత్రి మనసు చేసి సంధ్యావందనం అవి చేస్తామంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, ఇవి అదర్స్ వచ్చేటప్పటికీ లార్డ్ వచ్చేటప్పటికీ మూన్ అండి. ఓకే, ఇది మనకి తారస్ కింద వస్తుంది. ఓకే, వృషభ రాశి. తర్వాత ప్రజాపతి, వాళ్ళ బ్రహ్మదేవుడు వీళ్ళకి డైటీ దేవుడు అవుతాడు అంటే. నేచర్ వచ్చేటప్పుడు ఫిక్స్డ్ స్టార్ అండి. మీకు మళ్ళీ నెక్స్ట్ లైన్లో చెప్పండి, ఫిక్స్డ్ స్టార్ అంటే అసలు రోహిణి నక్షత్రం ఎందుకు చేయాలని చెప్పేసి. గణ వచ్చేటప్పుడు మానవ గణ, హ్యూమన్. బాడీ వచ్చేటప్పుడు లెగ్స్ని వాళ్ళని రిప్రజెంట్ చేస్తామని. బాడీ పరాశర మహర్షి ప్రకారం కళ్ళను చూపిస్తుంది అనమాట. ఇది వేద నక్షత్రం అంటారు. అంటే వాళ్ళకి పడన నక్షత్రం ఏది అంటే స్వాతి నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రం వాళ్ళ వదిలేసి మిగతా నక్షత్రాల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పురుషార్థం వచ్చేటప్పటికి మోక్ష వస్తాను. సో మనం ఆల్రెడీ చూసాము, ఎక్కడైనా స్టక్ అయి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఉన్నతమైన పొజిషన్లో పెట్టే నక్షత్రం, వాళ్ళు కూడా అలానే ఉంటారు అనమాట. డైరెక్ట్ దే విల్ గో బియాండ్ ఆఫ్ ఆల్ ది క్లౌడ్స్ అంటారు చూడండి. ఈ ఉడుదుడుకులు వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. తర్వాత లెటర్స్ వచ్చేటప్పటికి ఓ, వి, వా, ఉ అనే అక్షరాలు. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఓ అండ్ వి, ఈ లెటర్స్తో మనకి లక్కీ లెటర్స్ అని చెప్తాము. స్టోన్ వచ్చేటప్పటికి పర్లే, ముత్యం పెట్టుకోవాలి. ఓకే, చిటికి నీళ్ళకి నాకు కూడా ముత్యం ఉంది, పర్లే. తర్వాత లక్కీ కలర్ వైట్ కలర్, లక్కీ నెంబర్ 2 హోమ్లీగా ఉంటారు. ఎర్త్ వచ్చేటప్పుడు, ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఎర్త్ భూతత్వాన్ని కలిగి ఉంటారు. దోష కఫ దోషం. ఇలా చెట్టు కూడా చాలా బాగుంటుంది. జమూన్ ట్రీ అంటారు, నేరేడు పళ్ళు అంటారు. చూడండి, ఆ నక్షత్రం వాళ్ళు అలానే ఉన్నారు, వాళ్ళు పూజించే చెట్టు కూడా నేరేడు చెట్లు, నేరేడు ఉంటారు. చాలా మంచి నక్షత్రం అండి. మెడిసినల్ బెనిఫిట్స్ ఎక్కువ బాగుంటుందండి. ఇది ఇటు వాళ్ళ మనుషులు అలానే ఉంటారు, ఆ నక్షత్రం ఏదైనా పని చేసినా అలానే ఉంటారు. అందుకని ఇది ముహూర్తంలో ఇది బెస్ట్ ఆఫ్ బెస్ట్ నక్షత్రం అంటారు. సో వీళ్ళు ముహూర్తం సిగ్నిఫికేషన్కి వచ్చేటప్పుడు, షోడష్ కర్మలు వచ్చేటప్పటికి ఫస్ట్ సీమంతానికి, తర్వాత మనకి నామకరణానికి. ఎందుకంటే ఈ నక్షత్రాన్ని స్థిర నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో ఏదైనా ఒక పని చేస్తే స్థిరంగా ఉంటుంది. ఓకే, బావి తవ్వుతూ ఉంటారు. ఆ బావి మనకి తరతరాలు జనరేషన్ టుగెదర్ ఆ బావిలో వాడుకుంటూ ఉంటారు. పూర్వకాలంలో బావి తవ్వాలనుకున్నప్పుడు ఈ నక్షత్రం తడతారు. చూసారా, మనం ఫెర్టిలిటీగా ఉండాలి, గ్రోత్ ఉండాలి. బావి తవ్వినప్పుడు ఎలా ఉండాలంటే ఆ బావి ఎన్నో రోజులు ఉపయోగపడాలి, నీళ్లు ఉండాలి, దాంట్లో ఒక సారవంతమైన ఫెర్టిలిటీ రావాలి కదండి. అందుకని పూర్వకాలంలో మన వాళ్ళు ఈ నక్షత్రంలో బావిలు తవ్వేవాడి. తర్వాత వచ్చేటప్పు ఉపనయనం, మీకు ఇందాకనే చెప్పాను, వీళ్ళకి ఉపనయనం ఈ రోహిణి నక్షత్రంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మంచి ముహూర్తంలో ఉపనయనం చేసుకుంటే ఆ ప్రత్యక్షలు కానివ్వండి, ఆ మంత్ర దీక్ష కానీ, ఆ పవర్ చాలా బాగుంటుంది వాళ్ళకి. మ్యారేజెస్ ఒకసారి నాకు తెలిసి ఈ రోహిణి నక్షత్రంలో పెళ్లి చేసుకుంటే నాకు తెలిసి వాళ్ళు డైవర్స్ దాకా పోరు. ఒక్కసారి మూడేస్తే ఇంక పర్మనెంట్, ఇంక ఫిక్స్డ్. మ్యారేజెస్ ఫస్ట్ ఈ నక్షత్రంలో చేస్తారు. ది బెస్ట్ నక్షత్రం ఏమంటే ఈ మ్యారేజెస్కి రోహిణి. నాకు తెలిసి ఈ నక్షత్రంలో పెళ్ళైన వాళ్ళకి డైవర్స్ కాదు, కాదు ఇంకా లేదు, అక్కడ ఫిక్స్డ్ అయిపోతారు. ఒకసారి వాళ్ళు టుగెదర్ అయ్యారంటే ఇంకా ఫిక్స్డ్, ఇంక వదిలిపెట్టడం వాళ్ళని చేసేటి ఎవరో వాళ్ళు కాదు. కొత్త క్లాత్ వేసుకున్నా కానీ, ఏదైనా మంచి మంచి పనులు చేయాలన్నా కానీ స్థిరంగా ఉండి ఉండాల్సిన పనులు చేయాలి. ఈ ఇది ఒకే ఒక పని ఇందులో చేయకూడదండి. ఎందుకంటేనండి, అక్షరాభ్యాసం ఈ నక్షత్రంలో చేయరు. ఓకే, మనోడు ఫస్ట్ ఆ స్టార్ట్ చేస్తే ఇంకా ఆనే రుద్దుతూ ఉంటాడు లైఫ్ అంతా, స్థిరంగా అక్కడే ఉంటాడు, ఇంక ముందుకు పోడు. సో అందుకని చెప్పేసి అక్షరాభ్యాసానికి త్వరగా పనులు ఏ నక్షత్రాలు చేస్తారు అంటే చదువు అనేది త్వర త్వరగా నేర్చేసుకుని బయటకు వెళ్ళిపోవాలి, నిదానంగా నేర్చుకుంటా ఉంటే అట్లా. అందుకని దాని ఒక్కదానికి మాత్రం దీన్ని వాడరు. తర్వాత ఇది ఈ నక్షత్రం చాలా మంచిది. ఎందుకంటేనండి, మనకి మన రైతులు ఏదన్నా అగ్రికల్చర్ రిలేటెడ్ అమ్మాలన్నా కొనాలన్నా కానీ వాళ్ళకి కొనేటప్పుడు కూడా లాభం వస్తుంది, అమ్మేటప్పుడు కూడా లాభం వస్తుంది. వెరీ గుడ్ సార్. తర్వాత జనరల్ విషయాలకు వచ్చేద్దాం. మెడికల్ ట్రీట్మెంట్ చాలా చేస్తే డిసీజ్ చాలా త్వరగా పోతుంది. తర్వాత ఈ నక్షత్రంలో చేస్తే త్వరగా క్యూర్ అవుతుంది, చాలా త్వరగా క్యూర్ అవుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఎడ్యుకేషన్ కనుక స్టార్ట్ చేస్తే, మనం ఆల్రెడీ చెప్పాను మీకు, ఎడ్యుకేషన్ స్లోగా స్లగ్గిష్గా మందకొండిగా ఎడ్యుకేషన్ సాగుతుంది. అందుకని అక్షరాభ్యాసం ఈ నక్షత్రంలో చేయకూడదు. ఇంకా చాలామంది బై మిస్టేక్ రోహిణి మంచిది వెంటనే చేసేస్తూ ఉంటారు. తర్వాత జప కనుక స్టార్ట్ చేస్తే, మంత్ర జపం స్టార్ట్ చేస్తే వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఒంట్లోకి దేవుడు వచ్చేసి ఫీల్ అయిపోతారు. దాన్ని లాంగ్ ట్రావెల్ కనుక చేస్తే చాలా మంచిది. న్యూ ఫ్రెండ్షిప్ డెవలప్స్, ఎర్న్స్ గుడ్ గెయిన్స్ అండ్ రిటర్న్స్ వెరీ క్విక్లీ. మంచి మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని అక్కడ డబ్బులు సంపాదించు కానీ త్వరగా ఇంటికి రావాలి అనుకునేటప్పుడు లాంగ్ ట్రావెల్స్ ప్లాన్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరెవరు ఉంటారు, వాళ్ళ హస్బెండ్ కొంచెం లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు హస్బెండ్ త్వరగా రావాలనుకుంటూ ఉంటారు, వచ్చేటప్పుడు కూడా మంచి లాభాలతో రావాలనుకుంటారు. ఈ నక్షత్రం ప్లాన్ చేసుకుని పంపించండి వాళ్ళకి. చూడండి మీరే, బిజినెస్ ప్రాస్పెరిటీ, ప్రాఫిట్స్ చాలా చక్కగా వచ్చేస్తాయి. తర్వాత లాస్ ఆఫ్ ఆర్టికల్స్, ఈ నక్షత్రంలో ఏదైనా ఒక వస్తువు కనుక పోతే పోయిన రోజున ఆ నక్షత్రం కనుక్కుంటే 5 డేస్ తర్వాత ఆర్టికల్ మళ్ళీ తిరిగి వచ్చింది వాళ్ళకి. బయ్యింగ్ ఆఫ్ సేల్స్ అండ్ కౌస్ ప్రాఫిటబుల్. అది అమ్మినా కానీ కొన్నా కానీ మనకి అగ్రికల్చర్ రిలేటివ్ ఎస్పెషల్లీ ఆవుల్ని మనం కొనాలని అమ్మాలన్నా కానీ చాలా మంచి నక్షత్రం ఇది. ఓకే, సో ఇవి మనం జనరల్గా చేయాల్సిన రోహిణి నక్షత్రంలో పనులండి. సో ఇది రోహిణి నక్షత్రం గురించి క్లుప్తంగా చెప్పానండి. బాగుంది సార్, చాలా బాగుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో థ్యాంక్స్ నాగరాజు గారు. చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, లేదా వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సార్, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. నా ఉద్దేశం మెయిన్ ఇది హోలిస్టిక్ సైన్స్. ఓకే, వేదాల్లో చెప్పిన దైవ జ్ఞానం, ఋషి పరంపర జ్ఞానాన్ని దీన్ని అందరూ నేర్చుకోవాలి నా ఉద్దేశం. నేను ఇక్కడికి వచ్చి సెలబ్రిటీస్, పొలిటీషియన్ అనాలిసిస్ చేయటం కూడా ఏమంటే దీని ద్వారా ఎలా యాక్యురేట్గా మనం చేసుకోవచ్చు, దీని ద్వారా ఒక వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఒక ఆథెంటిసిటీ, ఒక నమ్మకం కలిగేసి వస్తుంది. రెండో విషయం ఏమందంటే ఇది ఆథెంటిక్గా నేర్పే వాళ్ళు కూడా ఉండాలి. సో అది నేను దానికి ఇనిషియేట్ తీసుకొని అందరికి నేర్పుదామని కన్సల్టేషన్కి రాండి ఫస్ట్. నెంబర్ 2, దానికంటే ముందు కూడా మీరు ఈ సబ్జెక్ట్ నేర్చేసుకోండి. మీరంతా మీరు ప్రతి ఇంట్లో కూడా ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా ఒక వాస్తు పండిట్ ఉండాలి. సో ఎక్కడో మనకి ఇంకా ఎన్నో పురాతన గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ బయటకు తీసి రీసెర్చ్ చేసేసి కాంటెంపరీగా ఉన్న వాటిని ఎగ్జాంపుల్స్, గ్రాఫిక్స్, డిజైన్స్ అన్ని చేసి ఆ లిటరేచర్ అంతా బయటికి తీసుకొని రావాలని కూడా ఒక ఆలోచన ఉంది. సో వేదిక హెరిటేజ్ కల్చర్ని ఇంప్రూవ్ చేయాలని. సో ఈ ఫోన్కి ఫోన్ చేసి మీరు కోర్స్ నేర్చుకోవాలన్నా, కన్సల్టేషన్ కావాలన్నా కానీ రావచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్స్ అండి నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సురేష్ గారిదే వేదిక ఆస్ట్రాలజీ తరపున ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా సరే, వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నా కూడా, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.